అనాలసిస్ టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఫస్ట్ స్పీచ్ తో బలమైన సంకేతాలు పంపారు. అటు కేడర్ ఇటు నేతలు ప్రజలకు తన పంధాను చెప్పకనే చెప్పారు. తనకు అనుకూలంగా కొందరు కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేయటాన్ని గమనించిన రేవంత్ వారిని సున్నితంగా మందలించారు. వ్యక్తుల పరంగా ఎవరికీ స్లోగన్లు వద్దని, ధిక్కరించిన వారిని అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయిస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. వ్యక్తిగతం వద్దు, సమిష్టిగా పోరాడదామంటూ కేడర్కు విజ్ఞప్తి చేశారు. పార్టీ సమిష్టి పోరాటాలతోనే అధికారం చేజిక్కించుకోగలమని హితబోధ చేశారు. నాగేశ్వర్ గారు, నిన్న రేవంత్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఒక విధంగా కార్యకర్తల కోలాహలం కానివ్వండి, చాలా రోజుల తర్వాత సీనియర్లందరూ ఒక వేదికపైకి రావటం కానివ్వండి, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త జోష్ వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఏదేమైనా నిన్న రేవంత్ మాట్లాడిన తీరు, అంటే ఫస్ట్ స్పీచ్తో ఒక బలమైన సంకేతాలు ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఒకటే వాయిస్, ఒకటే స్లోగన్ అన్న నినాదాన్ని బలంగా ఇచ్చారు. సో ఎంతవరకు ఇది సాధ్యమవుతుంది అనుకోవచ్చు? అంటే ఒక తత్వవేత్త అంటాడు, స్ట్రైక్ వర్క్ ఇండిపెండెంట్లీ స్ట్రైక్ యునైటెడ్లీ. పనిచేసేటప్పుడు స్వతంత్రంగా పనిచేయాలి, కొట్టేటప్పుడు సమైక్యంగా కొట్టాలి. బహుశా రేవంత్ రెడ్డికి కూడా ఆ తత్వం బోధపడినట్టుంది. సో వర్క్ చేసేటప్పుడు ఇండిపెండెంట్ గా వర్క్ చేయగలిగి చేశాడు, వచ్చి పిసిసి అధ్యక్షుడు కాగలిగాడు. సో పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఇండిపెండెంట్ గా ఉండడం సాధ్యం కాదు, అవసరము లేదు, అంత ప్రయోజనం కూడా ఉండదు. అందుకొరకు స్ట్రైక్ యునైటెడ్లీ అందరం కలిసి కొడదామని. ఎందుకంటే ఈసీసీ అధ్యక్షుడు కావటానికి రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్తో ఆయన పీసీసీ పీఠాన్ని దక్కించుకోగలిగాడు. తీవ్రమైన సీనియర్ల వ్యతిరేకతను కూడా అధిగమించి, కానీ ఒక్కసారి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక ఇంకా వ్యక్తిగత పోకడలు పనిచేయవు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక విశాలమైన పార్టీ, దానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్మాణం ఉంది, కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, చరిత్ర ఉంది. ఇప్పుడు అదంతా ఉంది కనుకనే రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చాడు కదా. సో రేవంత్ రెడ్డి అక్కడ రావటానికి కారణమే ఒక ప్లాట్ఫామ్, సొంతగా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలంటే చాలా కష్టం. ఇప్పుడు షర్మిల లాగనో, మరుణ్ రాణుని సొంత పార్టీ పెడతాడే కోదండరామ్ లాగనో, దేవేంద్ర గౌడ్, నరేంద్ర, మన లిస్టు చదువుకున్న విజయశాంతి, వీళ్ళందరూ కూడా క్లిక్ కాలేకపోయారు. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ నిర్మించాలి అంటే ఛాలెంజ్. సో అందువరకు ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒక ఓపెన్ ప్లాట్ తీసుకొని ఇల్లు కట్టించాలి అంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే నీ ఇష్ట ఇష్టానికి అనుగుణంగా ఇల్లు కట్టుకుంటావు, నీకు ఎక్కడ బెడ్రూమ్ ఎంత పెద్ద కావాలని అంత పెట్టుకుంటావు, చిన్న కావాలని చిన్న పెట్టుకుంటావు, పూజా గది ఎంత కావాలని అంత పెట్టుకుంటావు, కిచెన్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా నీ ఇష్టం, అన్ని నీ స్పెసిఫికేషన్స్ అనుగుణంగా నీ స్విచ్ లేదు పెట్టుకోవాలని అది పెట్టుకుంటావు. సో అదొకటి, కానీ దానికి చాలా కష్టంతో కూడుకున్న పని మొదటి చేయాలి. అది కాకుండా ఆల్రెడీ రెడీమేడ్గా ఉన్న ఇల్లు ఉన్నావు అనుకోండి, కొంత నువ్వు అడ్జస్ట్ కాక తప్పదు. అది నేను అయ్యో కొద్ది బెడ్రూమ్ ఇంకో రెండు ఫీట్లు ఉంటే ఎక్కువ ఉంటే బాగుండేది, బాత్రూమ్ ఒక ఫీట్ ఎక్కువ ఉంటే హాయిగా ఉండేదేమో, కిచెన్ ఒక మూడు ఫీట్ ఇంకా పెద్దగా అయితే బాగుండేదో, సింక్ కొద్దిగా పెద్ద ఉంటే బాగుంటుంది అడవదు. ఇంకో ఉన్నది అది, అది సింకు, అది బెడ్రూము, అది బాత్రూము, దాంట్లో నువ్వు ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఇది రెండో ఆప్షన్. లాభం ఏంటి దీంట్లో? నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు, అంతా రెడీమేడ్గా ఉంది. ఇబ్బంది ఏంటి? నీ స్పెసిఫికేషన్కి అనుగుణంగా ఉండదు, దాని స్పెసిఫికేషన్ అనుగుణంగా నువ్వు అడాప్ట్ కావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి రెండో దాన్ని ఎంచుకున్నాడు, సో గృహప్రవేశం చేశాడు కొత్తగా ఇల్లు. సో కొత్త ప్లాట్ఫామ్ క్రియేట్ చేయకుండా ఉన్న ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అయ్యాడు. సో అది దట్ ఈస్ ఎ కాన్షియస్ చాయిస్ రేవంత్ రెడ్డి. లేకపోతే ఆయన సొంత పార్టీ పెట్టుకోకపోయేవాడా? ఇప్పుడు షర్మిల పెట్టుకున్నాడు, ఇంకోరు పెట్టుకున్నాడు, దేవేంద్ర గౌడు, నరేంద్ర, విజయశాంతి, కోదండరామ్ సార్ పెట్టుకున్నాడు, పెట్టుకునేవాడు కదా. అని పెట్టుకోదలుచుకోలేదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న వనరులు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆ బేస్ ప్లాట్ఫాము దీన్ని ఉపయోగించి ఇంకా పైకి ఎదగాలని నిర్ణయించుకున్నాడు. సో తన రాజకీయ జీవితాన్ని అలా అనుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్లాట్ఫామ్ మొదలు తెచ్చుకున్నాడు, కానీ తెలంగాణ వచ్చాక టీడీపీ ప్లాట్ఫామ్ రిలవెంట్ లేదని గ్రహించి 2018లో కాంగ్రెస్లో చేరాడు. సో అందువల్ల ఈ ప్లాట్ఫామ్ను తన వెంట తీసుకొచ్చుకోవాల్సింది తప్పదు. తీసుకురాకపోతే మళ్ళీ కొత్త ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నాడు కదా. ఉన్నంతలో ఇదే ప్లాట్ఫామ్లో తన లాయలిస్ట్లను, తనకు విధేయంగా ఉండేవారిని, అట్లీస్ట్ తనను వ్యతిరేకించిన వారిని ప్రమోట్ చేసుకోవాల్సింది. ఇప్పుడు కాంగ్రెస్లో కూడా చాలామంది రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తారని అనుకోలేం కదా, కొద్దిమందే వ్యతిరేకించవచ్చు. లేదు కాంగ్రెస్లోనే దిగువ స్థాయి నుంచి ఇప్పుడు పై స్థాయి వాళ్ళకు పోటీ ఉంటాయి. అంటే రేవంత్ కాదు, నేనే పీసీసీ ప్రెసిడెంట్ కావాలనుకున్న కావాలి అనుకున్న కోమటిరెడ్డి వెంకరెడ్డికో, లేకుంటే
మీకు జీవన్ రెడ్డికో పోటీ ఉంటుంది. ఒక జిల్లా కాంగ్రెస్ నాయకుడికి పోటీ అయింది రేవంత్ రెడ్డితో, ఆయన ఎలాగో జిల్లా నాయకుడే కదా. సో రేవంత్ రెడ్డి రావడం వల్ల నాకు కాస్తంత మెరుగైతా, నేను రేపు ఎమ్మెల్యే అవుతా అని అనుకున్నాను అనమాట. రేవంత్ లాయల్ అయిపోతాను. రేవంత్ లాయలిస్టులు అంటే వేము నరేంద్ర రెడ్డి సీతక్క తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళనే కాదు అర్థం. రేవంత్ రెడ్డికి విత్ ఇన్ ద కాంగ్రెస్ కూడా లాయలిస్టులు జనరేట్ అవుతారు, హోమ్ లాయలిస్టులు, హోమ్ గ్రోన్ లాయలిస్టులు. ఎందుకు అవుతారు అంటే ఆయనకో పీసీసీ ప్రెసిడెంట్ కు పోటీ పడని, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు కావడం వల్ల కాంగ్రెస్ కు జోష్ వస్తుంది, దానివల్ల రేపు నేను ఎమ్మెల్యే అవుతా, నేను ఎంపీ అవుతా అనుకునే వారంతా కూడా రేవంత్ రెడ్డి తన లాయలిస్ట్ గా మారుతారు. సో అది కాంగ్రెస్ పార్టీలోనే తన లాయలిస్ట్ తను క్రియేట్ చేసుకోవాలి. వాళ్ళతో పాటు ఇతరులతో ఘర్షణ లేకుండా ఉంటే, కనీసం వాళ్ళతో ఘర్షణ లేకుండా ఉంటే డెఫినెట్ గా రేవంత్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. బహుశా ఆ ఉద్దేశంగానే అంటే తాను కాంగ్రెస్ ప్లాట్ఫామ్ ద్వారా రాజకీయం చేసినప్పుడు తనకు అడ్వాంటేజ్ ఉంటుంది, తన కొత్త ప్లాట్ఫామ్ పెట్టుకుంటు కన్నా అని అనుకున్నప్పుడు ఆ ప్లాట్ఫామ్ తనతో తీసుకెళ్ళడానికే కృషి చేయాలి కదా. అవును. అంటే నాగేశ్వర గారు, నిన్న రేవంత్ మాట్లాడిన దాంట్లో నుంచి కూడా ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఒక ప్రాంతంలో పార్టీ పూర్తిగా నష్టపోతుందని తెలిసినా కూడా తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసింది, తర్వాత మొదటి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కష్టపడుతోంది, పోరాడుతోంది అన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉందన్నట్టుగా మాట్లాడారు. నిజమే. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాలో నష్టపోయి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, నిజమే అది, కాదని అనలేం కదా. అయితే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాల కొరకు, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కొరకు ఇచ్చి మాత్రమే ఇచ్చింది అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అదే చెప్తాడు. ఇచ్చింది ఏంటి, ఆంధ్రాలో సీట్లు వెళ్ళా, తెలంగాణలో కొన్ని సీట్లు వస్తాయని ఇచ్చింది సోనియా గాంధీ. సో ఇది కూడా రాజకీయ దీనిక రాజకీయం కూడా ఉంది కదా ఆంధ్ర అనుమానులే. రాజకీయం ఉంది, సోనియా గాంధీ వ్యక్తిగత కమిట్మెంట్ కూడా ఉంది, నేను మాట ఇచ్చాను కదా, సో అది నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి అనేటువంటి అభిప్రాయం ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రలో సీట్లు వేయడం, తెలంగాణలో సీట్లు వస్తాయన్న కాలిక్యులేషన్లు కూడా ఉన్నాయి, రెండు ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి రెండోది చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు అంటే మన పీసీసీ ప్రెసిడెంట్ కదా. అవును. సో ఫండమెంటల్ పాయింట్ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, సోనియా గాంధీ కనుక ఇవ్వను అనే నిర్ణయం గట్టిగా తీసుకుంటే అంత ఈజీగా తెలంగాణ వచ్చేది కాదు. ఎందుకంటే బీజేపీలో కూడా మీకు అద్వానీ కూడా ఒకప్పుడు తెలంగాణ పట్ల వ్యతిరేకంగా మాట్లాడాడు, క్యాపిటల్ సిటీ ఉన్న ప్రాంతం వేరే రాష్ట్రం అని అన్నాడు ఏంటి అన్నాడు. ఇక మోడీ అయితే స్పష్టమైన వ్యతిరేకత, ఆయన తల్లిని చంపి బిడ్డను తీయడం ఇవన్నీ ఏవేవో చెప్పాడు. అవును. కేవలం మోడీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ వచ్చేదే కాదు, అనుమానమే లేదు. సో అందువల్ల ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి వ్యతిరేకించాడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యతిరేకించాడు. ఒక రకంగా సోనియా గాంధీ శాశ్వతమైన నిర్ణయం తీసుకుంది, అది కట్టుబడి ఉన్నాను నేను మాటకని తీసుకుందా, రాజకీయ లెక్కల్లో తీసుకుందా, ఏదైనా కానీ తీసుకున్నది. తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఇచ్చింది, సోనియా గాంధీ ఇచ్చింది అనుకోలే, కేసీఆర్ తెచ్చింది అనుకున్నారు. ఏదైనా కేసీఆర్ పోరాడి ఉండకపోతే ఇచ్చేవారా, నిజమే కదా, సో ఇచ్చేవారు కాదు కదా, అది కూడా అనుమానం లేదు. సో అందువల్ల తెలంగాణకు తరతమ తేడాలతో అందరూ కంట్రిబ్యూట్ చేశారు. కేసీఆర్ పోరాటమే జరిపిండకపోతే ఇదంతా అయ్యేదే కాదు, సోనియా గాంధీ నిర్ణయం తీసుకోకపోతే వచ్చేది కాదు, బీజేపీ సపోర్ట్ చేయకపోతే వచ్చేది కాదు, 2009లో చంద్రబాబు నాయుడు మహాకూటమి కోసం తెలంగాణకు నేను అనుకున్న లేఖించి ఉండకపోతే, 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకునేది కాదు తెలంగాణకు అనుకున్నా. సో అందరూ కంట్రిబ్యూట్ చేశారు ఇందులో ఎవరు. అదే ఇప్పుడు ఆ అడ్వాంటేజెస్ అన్ని ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయాం, ఆ రోజు కనీసం ఇప్పటికైనా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నట్టుగా చాలా గట్టిగా మాట్లాడినట్టుగా కనిపిస్తోంది. అంటే అది పెద్ద క్లిక్ అవుతుంది నేను అనుకోను. తెలంగాణ అయితే అదొక ఫ్యాక్టర్, ఆ ఫ్యాక్టర్ కనుకనే మీరు ఆంధ్రాలో పూర్తిగా దెబ్బతిన్న తెలంగాణలో పార్టీ మేరకు ఉండటానికి అదే ఫ్యాక్టర్ కారణం. కానీ ఆ ఒక్క ఫ్యాక్టర్ సరిపోదు. అల్టిమేట్ గా కేసీఆర్ ప్రభుత్వంతో అసంతృప్తి చెందుతున్న ప్రజలు ఏ అంశాల పైన అసంతృప్తి చెందుతున్నారో గుర్తించి వాటి ఛాంపియన్ చేస్తే తప్ప కాంగ్రెస్ పెరగదు. ఇది నేను చెప్పడం కాదు, ఒక మీటింగ్ లో కేసీఆర్ చెప్పాడు. ఇది ఇంద్రాబాయ్ ఎప్పటికీ నన్ను తిడుతూ అంటారు, నా మీద పడతా అంటారు, నా మీద పడితే ఓట్లు వస్తారా భయ్, మా ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే దాన్ని గట్టిగా పట్టుకుంటే ఓట్లు వస్తాయని చెప్పాడు కేసీఆర్. అవును, కేసీఆరే కాంగ్రెస్ కు జీవిత రహస్యం. ఇప్పుడు భీష్ముడు పాండవులకు చెప్పిండు, మన తాత నిన్ను ఎదుర్కోలేకపోతున్నాం ఏం చేయాలంటే ఇంకో ఇట్లా శిఖరి పెట్టుకొని ఆపై పోరాడని చెప్పిండు. సో అట్లా కేసీఆర్ అడగకముందే కాంగ్రెస్ వాళ్ళకి చెప్పిండు,
అసంతృప్తి చెందిన వాళ్ళని నువ్వు చూసుకో, అప్పుడు నీకు ఓట్లు వస్తాయన్నారు. కరెక్ట్ ప్రిన్సిపల్ అది కేటీఆర్.